वेलकम टू टीआरएन टीवी नेनु भाग्यश्री सिद्धिपेट जिला दुबाकलो विद्युत ऑटिज्म कार्मिकुलकु हाईकोर्टुलो अनुकूलमैन तीर्पु रावडंतो प्रभुत्वं कार्मिकुलनु पर्मनेंट चेशारनि टपासुलु कालचि संबरालु चेसुकुन्न विद्युत ऑपरेटर्लु ఈ సందర్భంగా టిఎస్యుఈయు జిల్లా అధ్యక్షులు ఎస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ 13 సంఘాలు కలిసి టిటియుఎఫ్ గా ఏర్పడి సంవత్సర కాలం పాటన రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థ దిగువచ్చి విలీనం చేస్తామని ఒప్పుకోవడం జరిగిందని అన్నారు. ఆర్డర్ ఇవ్వడంతో నిరుద్యోగులు కోర్టులో కేసు వేయడం జరిగిందని సంవత్సర కాలం పాటు ప్రభుత్వం జాప్యం చేసిందని అన్నారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తూ విద్యుత్ కంపెనీలో చేర్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషం అన్నారు. హైకోర్టులో ఫీల్ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా టిటియుఎఫ్ సిఏటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ వర్కర్స్ మరో పోరాటాలు చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. గత సంవత్సరం జూలై నెలలో విలీనం చేసుకుంటామని హామీ ఇచ్చిందని, హామీ ప్రకారం గత సంవత్సరం జూలై నుండి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. 23,000 మంది కార్మికులను వెంటనే పర్మనెంట్ చేస్తూ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్నామని, పిచ్రేట్ కార్మికులపై 6,500 మందిని కూడా పర్మనెంట్ చేయాలని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ల ఆపరేటర్లను కూడా పర్మనెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్, ఆర్టిజన్ కార్మికులు భూపాల్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటిది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటిది హైకోర్టులో ఫిల్ ఉండే, హైకోర్టులో ఫిల్ ఉండడం వల్ల రెగ్యులరైజేషన్ చేయలేకపోతున్నామని ప్రభుత్వం యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే గత కొంతకాలంగా గత సంవత్సరం జూలైలో ఏదైతే ఆర్డర్ కాపీలు ఇచ్చారో ఆ తర్వాత 3 రోజులకే ఈ విలీనం చెల్లదని, మరి కోర్టులో ఫిల్ ఉన్నదని ఆపడం జరిగింది. ఆ ఫిల్ ఇప్పుడు యాజమాన్యము కార్మికుల పోరాటాల ఫలితంగా ఈ మధ్య కాలంలో లాయర్ను పెట్టి బిల్ దాఖలు చేసి కోర్టులో ఈ రోజు విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటి కేసును జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. విలీనం చేసుకోవచ్చు, ఎందుకంటే కార్మికులు అందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. పనిచేయడం వల్ల ఇది విలీనం చేసుకోవడానికి అనుకూలమైంది, కార్మిక చట్టాలకు అనుకూలమైనదే కాబట్టి దీన్ని అబ్జెక్షన్ చేసుకోవచ్చని యాజమాన్యానికి చెప్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటు తరఫున దుబ్బాకలో సంబరాలు చేయడం జరుగుతుంది. హైకోర్టులో ఫిల్ గెలవడం వల్ల క్రమబద్ధీకరణ జరుపుకోవడం కోసం ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.